విషయం ఏంటో చెప్పలేదు అమెరికా. వాస్తవంగా మొన్నే రష్యా తన అణ్వాయుధాలను అప్గ్రేడ్ చేస్తుంటే అమెరికా కూడా అదే బాట పట్టిందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి అధికారిక నివేదిక చెప్తున్నటువంటిది ఏంటంటే, వాళ్ళకి సంబంధించినటువంటి తాజాగా అణ్వాయుధాలకు సంబంధించిన సరికొత్త ఆయుధాలు తయారు చేసే టెక్సాస్లో ఉన్నటువంటి సంస్థని మూసివేశారు. యుఎస్ స్టేట్ ఆఫ్ టెక్సాస్ వాజ్ స్టాపింగ్ వర్క్ అంటిల్ ఫర్దర్ నోటీస్. ఇది మళ్ళీ సమాచారం ఇచ్చే వరకు కార్యకలాపాలు నిలిపివేయమని చెప్పి అమెరికా ప్రభుత్వం ఆదేశించడంతో అప్గ్రేడెడ్ అణ్వస్త్రాలు తయారు చేసే కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా. రష్యా పోటీ పడి ప్రారంభించిందని చెప్పి తను కూడా పోటీ పడి గతంలో మూసేసినటువంటి అణు నిరాయుధీకరణ ఒప్పందం చేసుకుని ఇప్పుడు అణు నిరాయుధీకరణ ఒప్పందాన్ని పక్కన పెట్టి ముందుకొస్తున్నటువంటి రష్యాకి తోడుగా తను కూడా అదే బాట పట్టినటువంటి అమెరికా ఎందుకు ఆపిందో తెలియలే.